హాయ్ ఫ్రెండ్స్, వ్యూ ఫ్రమ్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే హ్యాండ్మేడ్ మైక్రోఫోన్. యాక్చువల్లీ మనం మైక్రోఫోన్స్ అవి యూజ్ చేయాలంటే యాంప్లిఫైయర్ కంపల్సరీ యూజ్ చేస్తాము. సో దీనిలో అది లేకుండా మనం లో కాస్ట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మైక్, హ్యాండ్మేడ్ మైక్. అండ్ ఇది వచ్చేసి ఆడియో బోర్డ్. దీన్ని మనం ఇక్కడ యాంప్లిఫైయర్గా యూజ్ చేస్తున్నాము. ఇది యాంప్లిఫైయర్గా యూజ్ చేసుకొని దీని నుంచి అవుట్పుట్ అనేది స్పీకర్కి ఇస్తున్నాం మనం. దీని నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది, వాయిస్ అనేది హై వాల్యూమ్లో వినిపిస్తుంది అన్నమాట. మనం ఇక్కడ లో వాల్యూమ్లో మాట్లాడినప్పుడు యాంప్లిఫైయర్గా దీన్ని యూజ్ చేసుకుని, ఆడియో బోర్డ్ అనే దాన్ని యూజ్ చేసుకుని దీని నుంచి అవుట్పుట్ అనేది స్పీకర్ నుంచి బయటకు వస్తుంది. దీనికోసం మనం ఇక్కడ డిసి సాకెట్ ఒకటి అరేంజ్ చేశాము. దీన్ని అడాప్టర్కి కనెక్ట్ చేయాలి. ఇది వచ్చేసి అడాప్టర్. దీనికోసం ఒక అడాప్టర్ని కూడా యూజ్ చేస్తున్నాము. చూడండి, అడాప్టర్ని మెయిన్ సప్లైకి ఇచ్చేసేయండి. మెయిన్ సప్లైకి ఇచ్చేసినప్పుడు ఇలా మైక్ అనేది యాక్టివ్ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం మాట్లాడినా వస్తుంది కదా సౌండ్. సో దీని నుంచి ఏం మాట్లాడినా కూడా అక్కడ వినిపిస్తుంది. చూడండి, దీనికి ఇక్కడ ఒక సాంగ్ అని మనం పెడతారు. చూడండి ఒకసారి వినిపిస్తుంది. ఓకే, ఇలా మనం ఇక్కడ లో వాల్యూమ్లో మాట్లాడినప్పుడు దీని నుంచి అవుట్పుట్ అనేది హై వాల్యూమ్లో వస్తుంది. ఇలా అవుట్పుట్ స్పీకర్ ద్వారా మనం తీసుకుంటాము. సో ఈ విధంగా దీని యూజ్ హ్యాండ్మేడ్ మైక్రోఫోన్. ఓకే, దీనికోసం మైక్ని, స్పీకర్ అండ్ ఆడియో బోర్డ్ అండ్ డిసి సాకెట్ ఒకటి యూజ్ చేసాము. దీనికి ఒక సర్క్యూట్ వేసి దీని నుంచి మనం కనెక్షన్ అనేది అలా ఇచ్చాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలంటే ఎస్లాబ్స్కి కాల్ చేయండి. మాది వచ్చేసి ఎస్లాబ్స్ విజయవాడ, హైదరాబాద్లో మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్లో ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ, సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ, ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా ఇక్కడ చేయబడతాయి, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే.